హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలు ఈరోజు తెలుగు వాళ్ళకి ఇష్టమైన పచ్చళ్ళనే తెలుసుకుందాం అందులో భాగంగా ఈరోజు పుదీనా పచ్చడి తెలుసుకుందామండి ఫస్ట్ పన్నెండు ఎన్ని మిరపకాయలు తీసుకున్నాను ఇలా ఎంచుకున్నాను రెండు ఒక మిరపకాయని రెండు భాగాలుగా ఎంచుకున్నాను అందులో కావలసిన కొద్దిగా చింతపండు తీసుకున్నాను వాటిలోకి వేయించుకోవడానికి మనకు నూనె ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు రుచికి తగిన ఉప్పు సాల్ట్ అండి దాన్ని పక్కన పెట్టుకొని మనం పుదీనా ఫస్ట్ బాగా కడిగి పెట్టుకున్నాను ఒక ప్లేట్లో ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుందాము దానిపైన ఒక బాండిల్ పెట్టుకుందాము ఈ బాండిలు బాగా వేడెక్కాలి ఈ వేడెక్కిన తర్వాతే మనం అందులో నూనె అనేది పోసుకోవాలి ముందుగా బాండిల్ వేడెక్కిన తర్వాత చూసుకోవాలి వేడెక్కింది ఇప్పుడు నాకు ఇప్పుడు నేను ఒక త్రీ స్పూన్స్ నూనె వేస్తున్నాను ఆ నూనె త్రీ స్పూన్స్ అయితే మనకు మిరపకాయలు వేయించుకోవడానికి బాగా సరిపోతుంది త్రీ స్పూన్స్ వేసానండి ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న ఎండి మిరపకాయలు తీసుకొని నూనె వేడెక్కిందా లేదా చూసుకొని అందులోకి ఎండిమిరపకాయలని వేసేసుకున్నానండి ఎండిమిరపకాయలన్నీ వేసేసాను అందులోనే నేను తీసుకున్న తీసుకున్న జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు వేసేసాను వీటిని బాగా గంటి తీసుకొని కలిపెట్టాలి ఇలా కలిపెట్టకపోతే అవి మాడిపోతాయి అందుకనే వాటిని ఇలా కలిపెట్టేస్తే అవి బాగా రెడ్డిగా అయిందాక కలిపెట్టండి బాగా వేగిపోతాయి జీలకర్ర ధనియాలు కూడా బాగా వేగిపోతాయి ఇవి వేగిన తర్వాత మనము చూసుకొని ఇట్లా కలుపుకుంటూ చూసుకుంటే బాగా వేగినాయా లేదా అనేది మనకు తెలుస్తుంది వీటిల్ని చూ ఇట్లానే చేసుకుంటూ ఉండాలి లేకపోతే అవి మాడిపోతే పచ్చడి వస్తుంది అందుకని వీటిల్లో చూసుకుంటూ ఇలా కలుపుకుంటూ మనము సిమ్లో పెట్టుకొని వేయించుకోండి లేకపోతే హైలో పెట్టుకుంటూ మాడిపోతే ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అవన్నీ అది మొత్తము తీసేసుకొని పక్కన పెట్టుకుందాము అదే దా పా బాండీల్లో మళ్ళీ కొద్దిగా నూనె వేసుకుందాము మనకు ఇష్టం వచ్చిందని తీసుకోవచ్చు ఎక్కువ కావాలంటే నేనైతే త్రీ స్పూన్స్ వేసాను మీరైతే ఎక్కువన్నా వేసుకోవచ్చు మిడిల్ వల్ల నేను వేడెక్కిన తర్వాత నూనె ఈ పుదీనా ఆకు అంతా వేసేస్తున్నాను పుదీనా అంతా కూడా కొద్దిగా నీళ్ళన్నీ దిగిపోయి ఉంటాయి కాబట్టి మనము పుదీనాని నూనెలో వేసేసుకుంటే అది బాగా లాగా మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని అది పక్కన పెట్టేసుకొని మనము ఒక గంటి తీసుకొని దాన్ని ఇలా కలపాలి బాగా కలిపితే బాగా ఉంటుంది ఈ నీళ్ళన్నీ పోయిన దాకా మనము కలుపుకుంటూ ఉండాలి ఇట్లా తిప్పుకుంటూ కలుపుకుంటే అది తొందరగా ఉడుకుతుంది అందుకని అది బాగా ఇలాగా కలుపుతూ ఉండాలి మీరు కూడా ఇలానే కలపండి కలిపితే బాగా చూడండి కొద్ది కలర్ మారింది ఆకు ఇప్పుడు మనము చింతపండుని ఆకులోనే వేసేద్దాము ఎందుకంటే ఆకులోకి చింతపండుగా వేసేస్తే ఆకులోకి నూనెలో అది బాగా మగ్గిపోతుంది అప్పుడు పచ్చడికి కూడా టేస్ట్ అనేది వస్తుందనమాట ఇలాగా చేసుకోవచ్చు ఎలాగన్నా చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా నానబెట్టుకొని అన్న చింతపండు చేసుకోవచ్చు ఇలా మగ్గిపోయింది చూడండి బాగా ఎంత అయిపోయింది మన ఆకు దగ్గర పడిపోయిందనమాట ఇట్లాగా దగ్గర పడిన దాకా వేయించుకోవాలి ఇప్పుడు చాలా వరకు బాగా వేగిపోయింది అట్లాగే గంటితో ఇట్లా అనుకుంటూ వేయించుకోవాలి లేకపోతే అది బాగా వేగదు పైన అంత పచ్చి ఉంటుంది కింద మాగ్గిపోతుంటుంది కాబట్టి మనము గంటితో అట్లాగా అనుకుంటూ చేసుకోవాలి అలాగా చేసుకుంటూ మనము ఇప్పుడు చూడండి దగ్గరికి వచ్చేసింది బాగా ఆకంతా కూడా కొంచెం అయిపోయింది దీన్ని మనము చూసుకొని ఫస్ట్ చింతపండుని అలా చూసుకున్నాను నేను అది కూడా బాగా మగ్గిపోయింది ఇదంతా కూడా ఒక పక్క కళ్ళ ఇట్లాగా అనుకుంటూ చూసుకొని ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి ఫస్ట్ మిక్సీ గిన్నెలో నేను ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఎండుమిరపకాయలు ఫస్ట్ వేసేసుకొని దాన్ని ఫస్ట్ చింతపండు వేసుకున్నానండి తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నాను అందులోకే కొంచెం సాల్ట్ మనకు రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఒక స్పూను వేసుకున్నాను తర్వాత ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇలా వేసుకుంటే మనకు ఉప్పు ఎంత కావాలో అంత వేసుకుంటే టేస్ట్కి తగినంత వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది పౌడరు ఈ పౌడర్ని మనము ఇలా తిప్పాలి ఎందుకంటే అడుగునంతా తుక్కొని ఉంటుంది ఇలా తిప్పితే మనకు బాగా పొడి అనేది వస్తుంది అనమాట ఈ అంతా అట్లా ఆనేసుకొని అందులోకి మన పుదీనాని వేయించి పెట్టుకున్నాం కదండి అది చల్లారిపోయింది ఇప్పుడు పుదీనాని దీంట్లోకి వేసేస్తున్నా దా మొత్తము ఇట్లాగే వేసేసి మళ్ళా దీన్ని కూడా మనమే మొత్తం పుదీనా అంతా వేసేసాము వేసేసుకొని బాండిలో ఏమి లేకుండా వేసేసాను నేను ఒకసారి ఇలా తిప్పుకున్నాను ఇలా తిప్పుకుంటే ఆకు పోతుంది బాగా మెదగుతుంది అనమాట ఈ యొక్క కారం అంతా కూడా మనం పెట్టుకున్న ఆ కారం అంతా కూడా మిరపకాయల పొడి అంతా కూడా కలిసిపోతుంది ఇప్పుడు కలిసిపోయింది చూడండి ఒకసారి ఇప్పుడు దాన్ని మిక్సీలో పట్టేసాను చూడండి పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఈ పచ్చడిలో నేను చూడండి చక్కగా పచ్చడి వచ్చేసింది ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను సర్వింగ్ బౌల్లోకి దీన్ని తీసేసుకున్నాము దీంట్లో నేను ఎర్రగడ్డ వేసుకోలేదండి ఎందుకంటే ఇది నాలుగు రోజులు ఉండాలంటే ఎరగడ్డ వేసుకోకూడదు ఎరగడ్డ వేసుకుంటే తొందరగా బూజు పడుతుంది అందుకనే వేసుకోలేదు ఇది ఈ వీడియో చూసినందుకు మీకు థ్యాంక్స్ అండి ఈ పచ్చడి చాలా టేస్టీగా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్